చాలా మంది సినీ హీరోలు అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉంటారు ఇక వారి ప్రకటనలు చూసిన చాలా మంది ఆ ప్రకటనలకు ఆకర్షితులై సదరు వ్యాపార సంస్థల్లో ఏదైనా కొనుగోలు చేయడం లేదా పెట్టుబడి పెట్టడం చేస్తూ ఉంటారు ఇక ఆ సంస్థలు నమ్మకమైనవి అయితే ఓకే కాని సదరు సంస్థలు మోసపూరితమైనవి అయితే అందులో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సౌత్ లో టాప్ లీగ్లో మహేష్ దూసుకుపోతున్నాడు ఇక ఎండార్స్మెంట్స్ విషయంలో అయితే ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా మహేష్ ఉన్నారు షారూక్ రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ తో పోటీ పడుతూ మహేష్ బ్రాండింగ్లో దూసుకుపోతున్నాడు లెక్కలేనన్ని కార్పొరేట్ సంస్థలకు మహేష్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అయితే మహేష్ బాబు ప్రచారం కల్పించిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపై తాజాగా చీటింగ్ కేసు నమోదయ్యింది సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ వెంగళ్రావు నగర్ కేంద్రంగా బిజినెస్ చేస్తోంది ఈ కంపెనీకి మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు అయితే మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల చీటింగ్ వ్యవహారంలో ఈ కంపెనీ ఓనర్ కంచర్ల సతీష్ చంద్రగుప్తపై చీటింగ్ కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో షాద్ నగర్లోని పద్నాలుగు ఎకరాల భూమి కోసం నక్కా విష్ణువర్ధన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పెట్టుబడులు పెట్టాడు తో పాటు పెట్టుబడి పెట్టిన వారిలో డాక్టర్ సుధాకర్ రావు శ్రీకాకుళం విటల్ మహేష్ రాజేష్ లాంటివారు ఉన్నారు వ్యవసాయేతర భూమి విషయంలో కంపెనీతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి త్వరలోనే అనుమతులు తీసుకుంటామని ఆ తర్వాత వెంటనే ఫ్లాట్ల రిజిస్టర్ పనులు పూర్తి చేస్తామని సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ హామీ ఇవ్వడంతో వారు పెట్టుబడులు పెట్టారు అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో విష్ణువర్ధన్ అతని స్నేహితులకు అనుమానం మొదలైంది కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు దీంతో అనుమానం మరింత పెరిగి రిజిస్టర్ స్టాంప్ డిపార్ట్మెంట్లలో విచారణ చేశారు దీంతో విష్ణువర్ధన్ అండ్ కోకీ దిమ్మ తిరిగే విషయం తెలిసింది వారు పెట్టుబడి పెట్టిన భూమి అప్పటికే ఎస్వీఆర్ టీవీఆర్ వెంకటేష్ అనే ఫైనాన్సియర్ల కంపెనీల పేరు మీదకి రిజిస్టర్ అయిపోయిందట దీంతో ఏం పాలుపోక విష్ణువర్ధన్ అతని స్నేహితులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సాయి సూర్య డెవలపర్స్ ఉన్న ఇమేజ్ మహేష్ బాబు లాంటి స్టార్స్ ప్రచారం చేయడంతో నమ్మకంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నామని కానీ మోసం జరిగిందని తెలిసాక అంతా షాక్లో ఉన్నామని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అధినేత సతీష్ చంద్రగుప్తపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు మొత్తం ముప్పై మంది బాధితులు శ్రీ సాయి సూర్య డెవలపర్స్ పై ఫిర్యాదు చేశారు వీరు చేసిన ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్ పై సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు రియల్ లైఫ్లో ఎలాంటి మత్సాలేని మహేష్ బాబు సాధారణంగా ఎలాంటి కాంట్రవర్సీలకు అయినా దూరంగానే ఉంటారు కానీ వాణిజ్య ప్రకటనల విషయంలో కూడా తాజా ఘటనతో ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని మోసపూరిత సంస్థలకు యాడ్స్ చేయకుండా ఉండాలని కోరుతున్నారు పలువురు మహేష్ బాబు అభిమానులు